ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మున్సిపల్ కార్మికులందరినీ పరిమిణన చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నెల్లూరులోని బారాషాహి దర్గా గ్రౌండ్ నుండి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వారు ధర్న చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటియు నాయకులు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులందరినీ పరిమిణన చేస్తానని వాగ్దానం చేశాడని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిమిణన చేసే దిశగా నామమాత్రపు చర్యలు కూడా చేపట్టలేదని మండిపడ్డారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు అనేక మార్లు ఫోన్లు చేసినా అది రాజకీయ వాగ్దానమని, మాకు సంబంధం లేదని కాల్ సెంటర్ నుంచి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్నే మా నమ్మకమని నమ్మినందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచారని వాపోయారు. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేసే దిశగా, మున్సిపల్ కార్మికులందరినీ పరిమిణం చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, రూరల్ కార్యదర్శి బత్తల కృష్ణయ్య, సిఐటియు నెల్లూరు నగర మరియు రూరల్ కార్యదర్శులు జి నాగేశ్వరరావు, కిన్నెర కుమార్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అశోక్, దేశమూర్తి, కామాక్షమ్మ, సుజాతమ్మ, మారుతి, భాగ్యమ్మ, కొండమ్మ, జయకుమార్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈరోజు నెల్లూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి వాగ్దానాలను చేశారు. అనేక ప్రాంతాల్లో కార్మికులు పిలిచి జగన్మోహన్ రెడ్డి ముద్దులు పెట్టాడు, మీ హామీలను నెరవేరుస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు అసెంబ్లీలో కానీ అదేవిధంగా పాదయాత్ర సందర్భంగా వాగ్దానం చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఎవరో చేయలేనటువంటి పని, చెత్త చెదారాలు ఏరేటటువంటి ఈ కార్మికులకి దాదాపు మీరు 4 సంవత్సరాలు అధికారంలోకి వస్తే ఇంతవరకు వాళ్ళని పరుణింటి కాదు కదా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారమైనటువంటి ఈ 4 సంవత్సరాల కాలంలో పరిష్కారమైనటువంటి పరిస్థితి లేదు. అందుకని తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఏదైతే ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పావు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అందరిని కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం అసెంబ్లీ సాక్షిగా ఇవ్వలేదని చెప్పేసి సిఐటీగా మేము అడుగుతున్నాం. అందుకని వెంటనే మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధికారంలో లేనటువంటి అధికారంలో పాదయాత్రల సంబంధించి పాదయాత్రల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం కాంట్రాక్టు కార్మికులను అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కాకపోతే 4 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి మతిమరుపు వచ్చినట్టుంది. ఏదైతే పర్మనెంట్ చేస్తానన్న విషయం మర్చిపోయినట్టున్నారో ఆ విషయాన్ని గుర్తు చేయడానికే ఈరోజు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తుంది. పాదయాత్రలో అసెంబ్లీలో హామీ ఇచ్చాడు, ఆ హామీ అమలు చేయలేదని ఆ కాల్ సెంటర్ వాళ్ళని అడిగితే రాజకీయ హామీలు ఇక్కడ పరిష్కరించబడవు, ఈ జగనన్న చెబుదాం అనే కార్యక్రమం అది మీరు జగనన్నను అడగండి అని ఆ యొక్క సెల్ ఫోన్లో చెప్తున్నారు. జగనన్నే మా నమ్మకం అని ప్రతి ఇంటికి గోడకి స్టిక్కర్లు అతికిస్తున్నారు వాలంటీర్లు, వైసీపీ నాయకులు. మేము అడుగుతున్నాం, జగనన్నని నమ్మారు మున్సిపల్ కార్మికులు, జగనన్న మాకు న్యాయం చేస్తాడని నమ్మారు. ఈరోజు ఆ నమ్మకాన్ని కోల్పోయి స్టిక్కర్ల రూపంలో గోడకు అతికించుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ సిటీ ఎమ్మెల్యే కానీ ఈ రూరల్ ఎమ్మెల్యే కానీ మేము గత ప్రభుత్వ హయాంలో పోరాడుతూ ఉంటే మా దగ్గరకు వచ్చి మన జగనన్న రాబోతున్నాడు, మన సమస్యలు తీరబోతున్నాయని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాల్ని ఇక్కడ సిటీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే కూడా చేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఆ రోజు మంత్రి నారాయణ, ఈరోజు నెల్లూరుకి మంత్రిగా ఉన్నటువంటి నారాయణ మీద ఒక సామాన్యుడికి ఉన్నటువంటి అనిల్ కుమార్ గెలుపొందాడు అంటే ఈ మున్సిపల్ కార్మికుల పోరాట ఫలితం, మున్సిపల్ కార్మికులు చేసిన కృషి. ఈరోజు మీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల్ని మోసం చేసింది, పర్మనెంట్ చేస్తామనేటటువంటి వాగ్దానం వైసీపీ ప్రభుత్వం చేసింది. ఒకటే చెప్తున్నాం, నమ్మక ద్రోహానికి ఫలితం అనుభవించక తప్పదు. ఎప్పటికైనా ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఎప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. 4.5 సంవత్సరాలు పూర్తయింది, ఎప్పటికైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా ఉన్నటువంటి
మున్సిపల్ కార్మికులందరినీ మీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తక్షణమే పర్మినెంట్ చేయాలా? లేని పక్షంలో ఈ పోరాటం ఉధృతం అవుతుంది. ప్రజలందరూ కూడా మీకు తగిన బుద్ధి చెప్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. Visvasize Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Visvasize Dr. SRK School. Magunta layout, Nellore.